నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీ అంటే ఎన్నో గొంతుకలు, ఎంతోమంది నేతలు, ఎందరో ఫైర్ బ్రాండ్లు, అన్నీ బిగ్గరగా వినిపించే గొంతుకలే. తామే ప్రభుత్వం అనేట్లుగా మాట్లాడేవారు, తామే పార్టీ అన్నట్లుగాను వ్యవహరించేవారు నేతలు. తలో రకంగా మాట్లాడుతూ వైసీపీలో తమ ముద్ర చాటుకునే ప్రయత్నం చేసేవారు. అయితే ఇప్పుడు ఇదంతా గతం. ఇప్పుడు చూస్తే చాలా వరకు అందరూ సైలెంట్ అయ్యారు. మరి ఆ ఇద్దరు మాత్రం తమ పార్టీతో పెట్టుకుంటే మామూలుగా ఉండదంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు? వైసీపీలో ఏకంగా జగన్ మీద విమర్శలు వచ్చినా కూడా స్పందించే నేతలు కరువయ్యారు. ఈ సమయంలో పార్టీకి నమ్మిన నేతలుగా ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. వారే వైసీపీ వాయిస్ గా మిగిలారు. వారిలో ఒకరు అంబటి రాంబాబు అయితే రెండవ నేత మాజీ మంత్రి పేర్ని నాని. ఈ ఇద్దరే తాడేపల్లిలో పార్టీ ఆఫీసుకు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరికి జగన్ మంత్రివర్గంలో పదవులు దక్కాయి. ఈ ఇద్దరే ఇప్పుడు జగన్ కి వైసీపీకి అండగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు ఆది నుంచి వైఎస్ఆర్ కి భక్తులు. ఆయన మీద అభిమానంతో జగన్ వైపు వచ్చారు. ఇందులో మొదటి నేత పేర్ని నాని అయితే 2024లోనే రాజకీయ విరమణ ప్రకటించారు. ఇక అంబటి రాంబాబు కూడా దగ్గర 60 ఏళ్ల వయసులో ఉన్నారు. అయినప్పటికీ వైసీపీ కోసం, జగన్ కోసం గొంతు విప్పుతూ అధికార పక్షానికి ఎప్పటికప్పుడు ధీటైన జవాబిస్తున్నారు. ఈ ఇద్దరు బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం విశేషం. అందుకే ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరే వైసీపీకి సౌండ్ రీసౌండ్గా ఉంటున్నారు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. Please subscribe dot news.